రిషి తొందరగా రా అని చెప్పి విశ్వనాథం అంటాడు. నేను రాను సార్ అని చెప్పి రిషి కోపంగా అంటాడు. ఇక వసుధార అయితే షాక్ అయిపోతుంది. అయ్యో ఏమైంది రిషి, ఏదైనా సమస్య అని చెప్పి విశ్వనాథం అంటాడు. ఏమీ లేదు సార్, ఏమీ లేదు అని చెప్పి రిషి అంటాడు. నాకు కొంచెం పని ఉంది సార్, ఇంకా కాలేదు, కంప్లీట్ అవ్వలేదు అని చెప్పి రిషి అంటాడు. సరే తొందరగా కంప్లీట్ చేసుకొని రా రిషి, నీ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పి విశ్వనాథం అయితే అంటాడు. సరే సార్ అని చెప్పి ఇక రిషి అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక రిషి ఇప్పుడేం చెప్పమంటావు అని చెప్పి కోపంగా వసుధార మీద అరిచేస్తూ ఉంటాడు. అవును చెప్పండి సార్ అని చెప్పి వసుధార అనగాని ఏ వసుధార అని చెప్పి రిషి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. మరలా మేడం మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మీరింటికి వెళ్ళండి మేడం అని చెప్పి రిషి అంటాడు. మీరు వస్తే నేను వస్తాను సార్, నేను కూడా అని చెప్పి వస్తారా అంటే మీరు వెళ్ళండి మేడం అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. చెప్పాను కదా సార్ మీరు వస్తే నేను వస్తాను అని చెప్పి ఇక వస్తారు అటువైపు తిరిగి నించుంటుంది. ఇక రిషి వస్తారా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కాకపోతే మనకు కనపడదు. ఆ తర్వాత మహేంద్ర జగతి ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. జగతి వస్తారాకి ఫోన్ చేస్తూ ఉంటుంది. వసుధార బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర సార్ అని చెప్పి వసుధార ఫోన్ అయితే ఆన్సర్ చేస్తుంది. వసుధార ఎన్నిసార్లు ఫోన్ చేయాలమ్మా, ఏమైంది అని చెప్పి మహేంద్ర అంటాడు. చెప్పండి సార్ అని అంటుంది వసుధార. ఏంటమ్మా మేము విన్నది నిజమేనా, విశ్వనాథం గారు ఫోన్ చేశారు అని చెప్పి మహేంద్ర అంటే అవును సార్ అని చెప్పి వసుధార అంటుంది. అదేంటమ్మా రిషి ఏంజల్ని పెళ్లి చేసుకున్నానని ఒప్పుకున్నాడా అని చెప్పి మహేంద్ర అంటే రిషి సార్ అలా ఎలా ఒప్పుకుంటారు సార్ అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. వాళ్ళు ప్రపోజల్ పెట్టారు సార్, కాకపోతే రిషి సార్ ఒప్పుకున్నారు అన్నట్లుగా వాళ్ళు అనుకుంటున్నారు, భ్రమపడుతున్నారు అని చెప్పి వస్తారు అంటుంది. అదే విషయం రిషి చెప్పొచ్చు కదమ్మా వాళ్ళకి అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటే అది కాదు సార్, విశ్వనాథన్ సార్ ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే రిషి సార్ ఆలోచిస్తున్నారు. అందులోనూ ఏదైనా చెప్తే తన గతం తెలిసిపోతుంది కదా అని చెప్పి రిషి సార్ ఆలోచిస్తున్నారు సార్ అని చెప్పి వస్తారైతే మహేంద్ర జగతి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది.